నమస్కారం. సిసిక్స్ ఛానల్ వార్తలకు స్వాగతం. ఏపీ సీఎం జగన్ అనంతపుర పర్యటన. డిసెంబర్ 5వ తేదీ జరగబోయే కియా మోటార్స్ కంపెనీ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏపీ సీఎం జగన్ అనంతపురంలో 2019 డిసెంబర్ 5వ తేదీ గురువారం నాడు జరిగే కియా మోటార్స్ కంపెనీ గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం కియా గ్రాండ్ ఓపెనింగ్ వేడుకల్లో పాల్గొంటారు. ప్లాంట్ టూర్లో భాగంగా పరిపాలనా విభాగం ప్రెస్ బాడీ, పెయింటింగ్, అసెంబ్లింగ్, ఇంజన్ షాపులను, టెస్ట్ డ్రైవ్ను పరిశీలిస్తారు. పరిశ్రమ పురోగతి, కార్ల ఉత్పత్తి సౌకర్యాలు, ఉద్యోగాల కల్పన లాంటి విషయాలపై కియా ప్రతినిధులతో సీఎం సమీక్షిస్తారు. కియా కార్ల తయారీ ప్లాంట్ ద్వారా 4,000 శాశ్వత ఉద్యోగాలు, 7,000 తాత్కాలిక ఉద్యోగాలు కల్పించనుంది. కార్ల పరిశ్రమకు తగినట్టుగా స్థానిక యువతతో నైపుణ్యాలను పెంచేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థతో కియా పనిచేస్తుంది. కియాతో పాటు ఆ సంస్థ వెండర్లు ఇప్పటి వరకు 12,835 మందికి ఉపాధి కల్పించాయి. భయంగా ఉందా? భద్రత కోసం మీ మొబైల్ నెంబర్ను పోలీసులు లింక్ చేయండి. ఆగంతుకుల దాడిని విముక్తి పొందండి అంటున్నారు పోలీసులు. హైదరాబాద్లో పని నుండి ఇంటికి వెళ్లేటప్పుడు పశు వైద్య వైద్యురాలిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత చట్టసభ సభ్యులు, రాజకీయ నాయకులు మరియు పోలీసు అధికారుల నుండి చెప్పే కథల స్పందనలు అన్నింటినీ చేశాయి. కానీ అందరి మనసుల్లో మండుతున్న ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. భారతదేశంలో మహిళలను ఎలా సురక్షితంగా ఉంచాలి? 26 యువతి మృతదేహాన్ని హైదరాబాద్లో కనుగొన్న 2 రోజుల నుండి 4 వ్యక్తులు ఆమెని సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత ఆగ్రహం అప్రసిద్ధ 2012 ఢిల్లీ అత్యాచారం కేసును గుర్తు చేస్తుంది. ఇస్రో దేశం యొక్క నిఘా సామర్థ్యాలను పెంచే రెసార్ట్2 BR ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాన్ని ఉపయోగించడానికి సన్నాహాలు చేస్తుందని అంతరిక్ష సంస్థ వర్గాలను ఆటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దేశం యొక్క నిఘా సామర్థ్యాలను పెంచే రీసాట్2 BR-1 ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తుందని అంతరిక్ష సంస్థ వర్గాలను ఊటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. నివేదిక ప్రకారం డిసెంబర్ 11 శ్రీహరికోట నుండి PSLV-C48 రాకెట్ సహాయంతో ఇస్రో ఉపగ్రహాన్ని ప్రయోగించాలని చూస్తుంది. రీసాట్ సిరీస్ ఉపగ్రహాల్లో ఇది 2వది. బంచ్లో మొదటిది రీసాట్2 B. దీనిని May 22 కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. గూ వై చారి ఉపగ్రహంగా పిలువబడే రీసాట్2 BR-B దాన్ని ముందున్న రీసాట్2 స్థానంలో ప్రయోగించబడింది. ఉగ్రవాదుల చొరబాటు బిడ్ల నుండి అడ్డుకోవటానికి పాకిస్తాన్ సరిహద్దు మీదుగా ఉగ్రవాద శిబిరాల్లో కార్యకలాపాలను పర్యవేక్షించడానికి భారతదేశం 5 జీవితకాలం పూర్తయిన తర్వాత 2009 ప్రారంభించబడింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీట్ విచారణ వేగవంతమైంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ MLC పులివెందులకు చెందిన బీటెక్ రవిని సిట్ విచారణను జరపనుంది. ఈ నెల 5వ తేదీ విచారణకు రావాల్సిందిగా బీటెక్ రవి సిట్ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి మరో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి డ్రైవర్ దస్తగిరిని సిట్ బృందం ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో పాటు ఆదినారాయణ రెడ్డిని కూడా పోలీసులు విచారణ చేయనున్నట్టు తెలిసింది. ఈ కేసును మరో 7 రోజుల పాటు విచారణ జరపనున్నట్టు సమాచారం. ఈ ఏడాది March 15 వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. మాజీ సీఎం తమ్ముడు, ఓ రాజకీయ పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డికి బాబాయి, స్వయాన మాజీ మంత్రి కూడా అయిన వైఎస్ వివేక హత్య రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని సృష్టించింది. సాక్ష్యాలు తారుమారు చేసేందుకు జగన్ కుటుంబం ప్రయత్నించిందని అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆరోపించింది. ఈ కేసు విచారణకు సిట్ను నియమించింది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 6 గడిచినా కూడా ఇంకా బాబాయ్ హత్య కేసులో నిందితులను పట్టుకోలేకపోయారంటూ ప్రతిపక్షాల నుండి విమర్శలు బాగా పెరిగాయి. పలమనేరు పట్నం రంగాపురం నందు అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకట్ గౌడ్. రంగాపురం నందు అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాస కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకట్ గౌడ్. ఈరోజు 5/12/2019 గురువారం ఉదయం గుంటూరు మాజీ పార్లమెంట్ సభ్యులు వైవీ రావు గారి పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి గారు.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాలతో పాటు ఇతర శాఖల పరిధిలో ఉపాధి హామీ పనులు తక్షణమే ప్రారంభించాలని అధికారులు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఈ విషయమై బుధవారం సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్, పలువురు ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి ఉపాధి హామీ పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 15లోగా అన్ని పనులకు పాలనామోదం, 18లోగా సాంకేతిక అనుమతులు పొందాలన్నారు. ఈ నెల 21 నాటికి ఖచ్చితంగా మార్కింగ్ ఇచ్చి పనులు ప్రారంభించాలని, నెలాఖరులోగా ఎఫ్టీఓ అప్లోడ్ చేయాలన్నారు. గ్రామాల్లో ప్రాధాన్యత క్రమంలో 5 పనులు చేపట్టాలని ఆదేశించారు. సి6 ఛానల్ వార్తలంతటితో సమాప్తం. మరిన్ని సమాచారాలతో మళ్ళీ కలుద్దాం.